వ్యవసాయానికి ఒంగోలు జాతి పశువులు బాగా ఉపయోగపడేవి. రైతుకు బాగా విశ్వాసంగా ఉండేవి. జంతువుల్లో కుక్కల తర్వాత మానవునికి విశ్వాసంగా ఉండేవి ఈ ఒంగోలు జాతి పశువులే. చూశారుగా, ఎవరూ చెప్పకుండానే కాడిని మేడ మీద అవే సొంతంగా ఉంచుకున్నాయి. యజమానిని చక్కగా గుర్తుపెట్టుకుంటాయి. వీటికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. యజమాని పొలంని ఒక్కసారి చూసిందంటే ఎన్నటికీ మర్చిపోవు. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే ఇంటి నుండి పొలంకి మరియు పొలం నుంచి ఇంటికి అవే వచ్చేస్తాయి. పెద్ద పెద్ద బరువులని సునాయంగా లాగుతాయి. ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయం యంత్రాలతో జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ట్రాక్టర్లు, బిగ్ మిషనరీతో వ్యవసాయం జరిగింది. డ్రోన్ సాయంతో కూడా వ్యవసాయం జరిగే రోజులు తొందరలోనే వచ్చేస్తాయి. వ్యవసాయంలో ఒంగోలు జాతి ఎద్దుల అవసరం క్రమేణా తగ్గిపోతుంది. వీటి పోషణ కొరకు అధికంగా ఖర్చు అవుతుంది. వీటి దాణా ఖర్చు రోజురోజుకి పెరిగిపోతుంది మరియు రాబడి తగ్గిపోతుంది. ఇంకొన్ని 10 సంవత్సరాల్లో ఒంగోలు జాతి ఎద్దులు ఫోటోల్లో మరియు వీడియోల్లో చూసుకొని మురిసిపోవలసిందే. ఆ రాజసం, అందం, టీవీ ఇంకా భవిష్యత్తులో మనం చూడలేకపోవచ్చు.